ప్రైజ్ లార్డ్ ప్రియ సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తున్నాను. మన యొక్క స్త్రీల పరిచర్యలో భాగంగా ఈరోజు మనము అవిశ్వాసరాలైన ఒక స్త్రీ మరి దేవుణ్ణి విశ్వసించి ఏ రీతిగా విశ్వాసరాలుగా ఆమె ఘనతని పొంది గణురాలుగా ఆమె తీర్చబడిందో ఈరోజు మనము ధ్యానించుకొనియున్నాము. ఎంతమందో దేవుని యొక్క సువార్తను వింటూ ఉంటారు. ఆ వాక్యాన్ని చెవిని పెట్టేవారు కొందరైతే ఆ వాక్యాన్ని విని మర్చిపోయేవారు మరికొందరు. మరి ఈ రీతిగా దేవుని యొక్క సువార్త లోకమందంతటా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మరి ప్రకటింపబడుతూ ఉంది. ఎందుకంటే చూడండి, ఒకప్పుడు దేవుని సువార్త మరి ఒక పట్టణానికో ఒక గ్రామానికో సంబంధించి ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి దేశంలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి ఒక జాతిలోనూ మరి ఈ యొక్క వాక్యం అనేది వెదజల్లబడుతూ ఉంది. అయినప్పటికీ దేవుని సువార్తను మరి వినకుండా విననల్లని చెవులు కలిగి ఈ యొక్క లోకంలో భక్తిహీనులు జీవిస్తూ ఉన్నారు. అందుకనే దేవుని యొక్క సువార్త విషయంలో దేవుడు ఈ స్త్రీ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైతే మరి ఆ సువార్త దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతుందో వెంటనే మరి ఆ సువార్తని మనం గ్రహించి మనము ఆ సువార్త ద్వారా మార్పు చెంది దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసిగా మనము జీవించాలి అని చెప్పేసి మరి ఈ స్త్రీ మనతో ఈరోజు మాట్లాడనే ఉంది. మరి ఈ స్త్రీ ఎవరు, మనతో ఏ విధంగా మాట్లాడనే ఉంది, ఎక్కడ ఈ స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అనే విషయాల గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము. అపొస్తల కార్యాలు 17:34 అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపాగీతుడైన దియోనోసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు ఉండిరి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, మనం ఈరోజు ధ్యానించుకోబోయే స్త్రీ పేరు దమరి. మరి ఈ మొత్తము బైబిల్ గ్రంథంలో కూడా కేవలము మరి ఈ యొక్క వచనంలో ఇక్కడ మరికొందరు అనే వ్యక్తుల్లో ఈ యొక్క స్త్రీ దమరి అనే ఒక స్త్రీ పేరును మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మరి ఇక్కడ తప్ప ఎక్కడ కూడా ఈ దమరి పేరును మనం బైబిల్ గ్రంథంలో చూడమన్నమాట. మరి ఈ కేవలము మరి కొంతమంది ఉన్నారు, దీంట్లో స్త్రీలు ఉండొచ్చు పురుషులు ఉండొచ్చు, కానీ కేవలము ఈ స్త్రీ దమరి అనే స్త్రీ పేరునే మరి మనము దేవుడు ఇక్కడ రాయేశాడు అంటే మరి ఆ గురించి దేవుడు మనతో ఏదో తెలియజేయనే ఉన్నారు. మరి ఆ విషయాలు ఏంటో మనం ఈరోజు ధ్యానించుకుందాము. మొదటిగా దమరి అనే పేరుకి అర్థము పెయ్య లేక కాడి వేసుకునేటిది అని అర్థము. దీని గురించి మనము తెలుసుకోవాలి అంటే అసలు ఇక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మనము కొద్దిగా ధ్యానిద్దాము. మొదటిగా మనం చూస్తే అపొస్తల కార్యాలు 17:1 నుంచి చూస్తే, వారు అంపిపోలి అపోలోనియా పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. ఇక్కడ పౌలు మరి తన పరిచర్యలో భాగంగా అనేక ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నారు కదా. మనం ఇక్కడ చూస్తే తెస్సలోనికకు వచ్చాడు. మరి ఇక్కడ తెస్సలోనికలో ఆయన మరి పరిచర్య చేస్తున్నప్పుడు ఇక్కడ వారందరూ కూడా దేవుణ్ణి ఎంతగానో విశ్వసించి మరి గనులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశంలో చాలామంది స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నది. ఇక్కడ చూడండి, చాలామంది దేవుణ్ణి విశ్వసించిన వారిగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇంకా అక్కడి నుంచి ఆయన మళ్ళీ బెరయా అనే పట్టణానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా మరి తెస్సలోనికలోనే ఒక మరి దగ్గరలో ఉన్న ప్రాంతంగా చూస్తూ ఉన్నాము. ఈ బెరయ పట్టణానికి వచ్చినప్పుడు కూడా మరి అక్కడ కూడా మరి అనేక మంది దేవుని వైపు మరి తిరిగినట్లుగా దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచిరి. ఇక్కడ మనం చూస్తే మరి వాళ్ళు అక్కడ అందరూ కూడా మరి దేవుణ్ణి విశ్వసించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆ తర్వాత పౌలు మరి 16వ వచనానికి వచ్చేసరికల్లా ఏథెన్స్కి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. పౌలు తన యొక్క పరిచర్లో ఎన్నో ప్రాంతాలకు ఎన్నో ప్రదేశాలకు ఆయన తిరుగుతూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా అలుపు అనేది ఆయనకి లేకుండా ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ దేవుని యొక్క సువార్త మరి ప్రతి చెవులో అది వినబడాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు మరి ఇటువంటి టెలివిజన్స్ ఏమీ లేవు, కానీ పౌలు కేవలం తనకు కలిగిన 2 కాళ్లతోనే మరి నడుచుకుంటూ మరి అనేక ప్రాంతాలు తిరిగి మరి ఆయనకి సాధ్యమైనంత వరకు ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో అలుపు పెరగని వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. అందుకనే నా పరుగుని కడముట్టించి తిని అంటూ ఉన్నాడు. మరి ఇటువంటి సువార్తని ఈయన చేస్తున్న టైంలో ఇక్కడ 16వ వచనానికి వచ్చేసరికల్లా ఇతను ఏథెన్స్ పట్టణానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఏథెన్స్ పట్టణము ఎటువంటిది అంటే, ఇక్కడ 16వ వచనంలో పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండటం చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. చూడండి, ఈ పట్టణం ఎటువంటిదంటే
విగ్రహాలతో కూడిన పట్టణము. ఇక్కడ మరి భక్తిపరులు ఎవరు కూడా లేకుండా అందరూ కూడా భక్తిహీనతల్లో జీవిస్తూ ఉన్న మరి ఆ యొక్క పట్టణము. అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఎరగని వారిగా మరి మేమే జ్ఞానవంతులమని. చూడండి ఇక్కడ 18వ వచనంలో ఎపికూరేలలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిది. అంటే అక్కడున్న ప్రజలు మేమే జ్ఞానులమని చెప్పుకునేంతగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంటే మా దేవతలే గొప్పవారు, మేమే జ్ఞానవంతులము అని చెప్పేసేసి మరి వారికి వారే పొగుడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ఏథెన్స్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా విగ్రహారాధికులుగాను మరి భక్తిహీనులుగాను దేవుణ్ణి ఎరగని వారుగాను. అసలు దేవుడి వాక్యాన్ని మనం అక్కడ ప్రకటిస్తున్నప్పుడు మరి వేరే దేవతల్ని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసేసి పౌలుని ఎక్కించపరిచే విధంగా అక్కడ వారు మరి ఆయన హేళన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా పౌలు మరి నిరాశ చెందకుండా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించాలి. ఎలాగైనా మరి వాడు విన్నా విన్నకపోయినా కానీ వారికి వాక్యాన్ని ప్రకటించాలి అని చెప్పేసేసి మరి పౌలు ఎక్కడికి వెళ్ళినా ఒక మాటని మాత్రము ఆయన ప్రకటించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మరి ఇక్కడ వచనాలలో మరి ఆయన ప్రకటించాల్సిన ప్రతి మాట కూడా ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మరి నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించింది. కాబట్టి మీరందరూ కూడా రక్షణ పొందండి, మరి మీరందరూ కూడా మారు మనసు పొందండి. దేవుడు రానై ఉన్నాడు. మనమందరం కూడా రక్షణ పొందినట్లయితే మనం పునరుత్థానంలోకి ప్రవేశిస్తాము అని చెప్పేసేసి ఆయన చెప్పవలసింది అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో అక్కడ 32వ వచనంలో చూస్తే వారందరూ కూడా అతన్ని అపహాస్యం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి మరి దేవుని యొక్క పరిచర్య మరి కొనసాగుతూ ఉన్నప్పుడు అపహాస్యం చేసేవారు చేస్తూనే ఉంటారు. కానీ దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి? మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని. వారు విన్నా వినకపోయినా మనం సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. పౌలు చేస్తుంది కూడా ఇక్కడ అటువంటి పరిచర్యే. అక్కడ వాళ్ళు హేళన చేస్తున్నప్పటికీ తాను ప్రకటించాల్సిన మాటని మాత్రము వారికి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి చూడండి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ దమరి ఎట్లా ఉందనేది మనం ఈరోజు చూద్దాం. మొదటిగా ఏమో మరి ఇటువంటి పరిస్థితుల్లో అన్యురాలుగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న ప్రజలందరూ కూడా అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు. దేవుని యొక్క సువార్త ఒకవేళ ప్రకటిస్తున్నా అపహాస్యం చేసేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే మరి ఈ దమరి కూడా వీరి మధ్య భక్తిహీనురాలుగా అన్యురాలుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకనే కీర్తనలు 119:155 భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరంగానున్నది. మరి నిజమే, ఇక్కడ చూసినట్లయితే పరిస్థితి ఎలా ఉందంటే అందరూ కూడా భక్తిహీనతతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏథెన్స్ పట్టణ వాస్తువులందరూ కూడా మరి విగ్రహారాధికులుగా దేవుణ్ణి ఎరగని వారుగా దేవుని యొక్క సువార్తను ఒకవేళ ప్రకటిస్తున్నా కానీ ఆ ప్రకటనని వాళ్ళు హేళన చేసేవారిగా అపహాస్యం చేసేవారిగా ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మరి అక్కడున్న ప్రజలు కూడా దేవుని యొక్క కట్టడలను వెతకని వారిగా ఆయన రక్షణను మరి వాళ్ళు తెలుసుకోని వారిగా ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకనే వీరి గురించే ప్రసంగి 8:13 భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమము కలగదనియు వారి నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. మరి ఇటువంటి పరిస్థితుల్లో భక్తిహీనులకు మరి దేవుని యొక్క సన్నిధిలో మరి భయపడాలి అనే ఒక మరి ఆ భయం అనేది వారికి లేకుండా పోతుంది. అందుకనే చూడండి దేవుని బిడ్డలు వచ్చి అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారిలో ఒక భయం అనేది లేదు. ఆ వాక్యాన్ని వాళ్ళు అలుసు చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు వారిలో. ఎందుకంటే మరి భయం అనేది లేకుండా పోతూ ఉంది కాబట్టి. దేవుని సన్నిధి అంటే ఆ భయం అన్ని వాళ్ళు కలిగి లేరు కాబట్టి వీరు భక్తిహీనులుగా ఉంటూ ఉన్నారు. భక్తిహీనుల జీవితాలలో భయం ఉండదు. భక్తిహీనుల జీవితాల్లో దేవుని సన్నిధి ఉండదు. భక్తిహీనుల జీవితాలలో దేవుని యొక్క కట్టలను అనుసరించే జీవిత విధానం ఉండదు. కాబట్టి వారి యొక్క జీవితాల్లో క్షేమం అనేది లేకుండా దీర్ఘాయువు లేకుండా వాళ్ళు మరి హఠాత్తుగా మరణించేవారిగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ దమరి కూడా మరి ఆ యొక్క ప్రాంతంలోనే ఉంటూ ఉంది కాబట్టి, వారి మధ్యన నివాసం చేస్తూ ఉంది కాబట్టి ఈమెకు కూడా మరి దేవుని సువార్త ఎవరు కూడా అప్పటి వరకు మరి అక్కడ ప్రకటించలేదేమో. మరి పౌలు అయితే మరి ఎటువంటి పరిస్థితి అయినా, అతన్ని హింసించినా బాధ పెట్టినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ తను చేయవలసిన పని దేవుని వాక్యము ప్రకటించాలి అనుకున్నప్పుడు అక్కడ ప్రకటించి అక్కడి నుంచి కదులుతాడు. అతనికి శ్రమలు ఎదురైనా కానీ ఆ పని చేసి అక్కడి నుంచి వెళ్తాడు. మరి ఇతను ఇంతగా దృఢంగా అక్కడ నిలిచున్నాడు కాబట్టి మరి అక్కడ కొంత వాక్యము అక్కడ వెల్లడింపబడింది. కానీ మరి ఆ యొక్క ఏథెన్స్ ప్రాంతానికి ఎవరు కూడా మరి వచ్చి
మరి ఎవరు కూడా సాహసం చేసి అక్కడ ఆయన యొక్క సువార్తను ప్రకటించలేదేమో. అందుకనే మరి అప్పటి వరకు కూడా ఈ దమరి భక్తిహీనురాలుగానే కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆమెకి దేవుని యొక్క సువార్తని అంతవరకు ఎవరు కూడా అక్కడ ప్రకటించలేదు. మరి ప్రకటించడానికి కూడా వాళ్ళు ఎవరు కూడా సిద్ధంగా లేనివారుగా ఉన్నారేమో. అందుకనే ఇంతవరకు కూడా అక్కడ దమరి భక్తిహీనురాలుగానే కనబడుతూ ఉంది. మరి ఇక్కడ మనం యశగ్రంథం 57:20 చూస్తే, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, వీరి యొక్క భక్తి ఎలా ఉందంటే, మరి ఏది చూసినా కానీ ఒక గాలి అని లేదు, ఒక రాయి అని లేదు, ఒక చెట్టు అని లేదు, ప్రతి ఒక్క దానిని వారు విగ్రహంగా చేసుకొని పూజించేవారుగా ఈ భక్తిహీనులు ఉంటూ ఉన్నారు. కాబట్టి వీరు సముద్రం వంటి వారు, కదులుచున్న సముద్రం వంటి వారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఒక విగ్రహము కాకపోతే ఇంకొక విగ్రహము, ఏది మరి వాళ్ళ యొక్క జీవితాలలో మరి కార్యాన్ని చేస్తుందో అది వారి యొక్క దేవుడిగా భావించేసేసి ప్రతి ఒక్క విగ్రహాన్ని వారు పూజించేవారుగా, ప్రతి ఒక్క వస్తువు వాళ్ళు పూజించే వారిగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ దమరి జీవితం కూడా ఈ రీతిగానే భక్తిహీనురాలుగా ఉంటూ, మరి ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోకుండా, మరి ఆ జనము ఏ రీతిగా జీవిస్తున్నారో ఆ రీతిగానే ఈ దమరి కూడా జీవిస్తున్న స్త్రీగా మనము చూస్తూ ఉన్నాము. రెండవదిగా దమరిలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని వినిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, మరి అపొస్తల కార్యాలు 17:22 పౌలు ఇక్కడ వారికి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆయన సువార్తని అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయంలలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. వీరు ఎలాగున్నారంటే అతి దేవతాభక్తి, మరి వారి యొక్క దేవుడు ఎవరైనప్పటికీ కూడా ఆ దేవుడిని మంచిగా పూజించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఉన్నారు, కానీ నిజ దేవుడు ఎవరో వాళ్ళకు తెలియక ఉన్నారన్నమాట. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నానని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి వారికి దేవుని యందు ఎంతో భక్తి కలిగి ఉంటూ ఉన్నారు, కానీ మరి ఏ దేవుడిని వాళ్ళు విశ్వసించాలో, ఏ దేవుడు నిజమైన దేవుడో వాళ్ళు తెలియక ఉన్నారు. మరి భక్తి అయితే ఉంది, కానీ ఏ దేవుడి యందు భక్తి కలిగి జీవించాలో వాళ్ళకి తెలియక ఉన్నారు. కాబట్టి మరి నిజ దేవుడిని నేను నీకు తెలియచేస్తున్నానని చెప్పేసి ఇక్కడ మరి 22 నుంచి కూడా ఈ పౌలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తుము నిర్మించిన వాడు మరి యేసుక్రీస్తే, ఆయనే మనకి జీవమును ఊపిరిని కలగజేశాడు అని చెప్పేసి మనము ఆయన ద్వారా బ్రతుకుచున్న వారమని, ఆయన మనలను ఎంతగానో ప్రేమించి ఎవరికి కూడా ఆయన దూరంగా ఉండే దేవుడు కాడని చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకా ఏమంటాడంటే, మరి బంగారంతో వెండితో మీరు దేవతా విగ్రహాలు చేసుకుంటూ ఉన్నారు కదా, మరి ఇవన్నీ కూడా మరి మీరు చేయకూడదు, ఇది హేయమైన పని అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అందరూ కూడా మారు మనసు పొంది మరి దేవుడిని మీరు అంగీకరించండి. ఎందుకంటే మరి సమయము, ఇది తీర్పు తీర్చబోయే సమయము వచ్చి ఉన్నది కాబట్టి మనందరం కూడా సిద్ధపడాలి అని ఇక్కడ మరి అందరికీ కూడా మారు మనసు పొందమని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి సమయంలో మరి ఈ మాటలను దమరి వింటూ ఉన్న స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. అయితే మనం అడగొచ్చు, ఆమె ఎలా వింటుంది, అక్కడ వింటుంది అని ఏమి రాయబడలేదు కదా అని. ఎందుకంటే మరి బైబిల్ గ్రంథంలో మనకి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, వినుట ద్వారా విశ్వాసము కలుగును అంటూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె విశ్వసించిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము కదా. మరి అందుకనే ఈమె ముందు వాక్యాన్ని విన్నది కాబట్టే విశ్వసించగలిగింది. ఆమె విన్నది కాబట్టే దేవుణ్ణి అంగీకరించింది, దేవుణ్ణి హత్తుకొని విశ్వసించినట్లుగా మనము మరి చూస్తామన్నమాట. కాబట్టి మరి చాలామంది చూడండి, అక్కడ మరి చెప్పే వాక్యాన్ని వింటారు కానీ వారు గ్రహింపకుండా ఉంటారు, విననల్లని చెవులు కలిగి జీవిస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారు దేవుణ్ణి విశ్వసించిన వారిగా ఉంటారు. కానీ ఈ స్త్రీ విశ్వసించింది. ఆమె విశ్వసించాలి అంటే ముందుగా ఆమె దేవుని యొక్క వాక్యాన్ని వినే చెవులు కలిగేదిగా ఉంటేనే మరి ఆమె విశ్వసించేదిగా ఉంటుంది. అయితే ఇక్కడ దమరి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగే చెవులను కలిగిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాము. అందుకనే కీర్తనలు 34:11 పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఈమె మాట వింటుంది కాబట్టి ఆమె దేవుణ్ణి అంగీకరిస్తూ దేవుణ్ణి యందు భయభక్తులు ఆమె నిలిపే స్త్రీగా మరి ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క మాటలకు ఆమె లోబడుతూ ఉంది. అక్కడ పౌలు చెప్తున్నప్పుడు, నిజంగానే నేను ఇంతకాలము మరి ఎంతమంది దేవుళ్ళు నేను మొక్కుతూ ఉన్నాను, ఒక్క దేవుడని కాకుండా మరి చూసిన దాన్ని ప్రతి ఒక్క దాన్ని నేను ప్రతిమగా చేసుకొని మొక్కుతూ ఉన్నాను, కానీ నిజ దేవుడు యేసుక్రీస్తే అని చెప్పి మరి ఆ పౌలు మరి చెప్తున్న మాటలకి ఆమె మరి లోబడుతూ ఉంది, ఆ మాటల్ని గ్రహిస్తూ ఉంది. నిజమే కదా అని చెప్పి ఒప్పుకునే అంత మనస్తత్వాన్ని ఆమె కలిగి జీవిస్తూ ఉంది. కాబట్టి ఆమె ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ
దేవుని యందు భయభక్తులు నిలుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే మరి దేవుడు కూడా అంటూ ఉన్నాడు, నా ప్రజలరా ఆలకింపుడు, నేను మీకు సంగతి తెలియజేతును, అయ్యో ఇశ్రాయేలు నీవు మా మాట వినిన యెడల ఎంత మేలు అని కీర్తనలు 81:8 చెప్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క మాటని వినిన యెడల ఎంత మేలు. నిజంగా ఈ యొక్క దమని కూడా దేవుని యొక్క మాటని విని ఆమె మేలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలామంది దేవుని యొక్క మాటని వినకుండా విననల్లని చెవులు కలిగిన వారిగా, మరి దేవుని యొక్క మాటని గ్రహింపలేని వారిగా ఉంటారు. కానీ ఇక్కడ దమరి దేవుని యొక్క మాటల్ని విని, ఆ మాటల్ని విని ఆమె ఎంతగానో మేలు పొందిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి ఈరోజు నీతో నాతో కూడా మరి స్త్రీ మాట్లాడేది ఏంటంటే, మరి సమయము పోనీక మరి తీర్పు దినము, దేవుని యొక్క రాకడ సమయము బహు సమీపంగా ఉంది. కాబట్టి సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దేవుని యొక్క వాక్యము వెల్లడైన సమయంలోనే ఆ వాక్యాన్ని వినగలిగే చెవిని మనం కూడా కలిగి జీవించాలని, మరి దేవుని యొక్క వాక్యాన్ని వినటమే కాకుండా గ్రహించి మరి దేవుణ్ణి అంగీకరించే బిడ్డలుగా మనం ఉండాలని దమరి నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడేటప్పుడు వినకుండా మరి మనము దాన్ని పెడచెవిని పెట్టినట్లయితే మనము విడవబడిన స్థితిలో ఎంతగానో మనము మరి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సామెతలు 5:12 అయ్యో ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు అని వ్రాయబడుతూ ఉంది. చూడండి ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితిలో దేవుని యొక్క వాక్యము ఎంతగానో మరి ప్రకటింపబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి వాక్యము మరి ఎవరు చెప్పినా కానీ చెప్పేది ఏంటంటే, మారు మనసు పొంది రక్షణ పొందండి, ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరి నిజ దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవాది దేవుణ్ణి మీరు నమ్ముకున్నట్లయితే దేవుడు మరి మిమ్మల్ని ఆ యొక్క పరలోక రాజ్యంలో వారసులుగా చేస్తారని ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ప్రకటనని సువార్త చేస్తూ ఉన్నారు. కానీ మరి చాలామంది ఎంతగా మరి దేవుని యొక్క సువార్త ప్రబలమవుతున్నప్పటికీ కూడా వినునల్లని చెవులు కలిగిన వారు కూడా అంతగానే ఉంటూ ఉన్నారు. మరి దేవుని యొక్క రాకడ వచ్చి ఆ రాకుల్లో అందరు ఎత్తబడి చివరికి మిగిలిపోయిన క్షణాల్లో మరి ఈ మాటలు మనం తలపోసుకుంటే ఏం లాభము. ఇక్కడ ఏమంటున్నారు, ఉపదేశం నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను అని అప్పుడు మనం బాధపడితే మనకి ప్రయోజనం ఏముందండి. కాబట్టి దేవుని యొక్క మరి ఉపదేశము, దేవుని యొక్క సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో త్వరగా అక్కడికి వెళ్ళి దేవుడు ఏమని నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడినై ఉన్నాడు అని మరి మనం త్వరపడుతూ దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తూ దేవుని యొక్క మాటలు ఎక్కడైతే వినబడుతున్నాయో అక్కడ మరి ఆ మాటలు వినేందుకు వినగలిగే చెవులను మనం కలిగి జీవించినట్లయితే దేవుడు మరి మనకి ఆ నిజ దేవుణ్ణి తెలియచేస్తారు, అలాగే రక్షణ అనుభవాన్ని ఇస్తారు, మారు మనిషి జీవితాన్ని దయచేస్తారు. మరి ఈ దమరి కూడా ఉన్న సమయంలోనే మరి ఆమె ఆ మాటలను విన్నది. ఆ మాటలను వినటమే కాకుండా ఆ మాటల ద్వారా దేవుడు నిజంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసేసి వెంటనే ఆమె దేవుణ్ణి విశ్వసించిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే 3వదిగా దమరిలో మనం చూసినట్లయితే విశ్వసించిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అపొస్తల కార్యాలు 17:34 అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి, వీరిలో ఎవరున్నారు, దమరి అని ఒక స్త్రీయు ఉంది అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఇక్కడ మరి విశ్వసించడం వేరు, హత్తుకొని విశ్వసించడం వేరు. అక్కడ దేవుని యొక్క వాక్యము వినబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారు వేరు, అంగీకరించి విశ్వసించిన వారు వేరు, హత్తుకొని విశ్వసించిన వారు వేరు. చూడండి ఇక్కడ అతన్ని హత్తుకొని విశ్వసించిరి అంటే ఎంతగా మరి దేవుణ్ణే వారు కలిగి ఉన్నారు, దేవుని యందు అంతగా విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ దమరి పేరు ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి వీరితో కూడా మరికొందరు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ మరి వీరిలో మరి దమరి అనే పేరు మాత్రమే రాయబడి ఉంది. కొందరు ఉన్నారు, దీంట్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కానీ ఈ దమరి అనే పేరు రాయబడటం అనేది మరి ఎంతగా ఆమె దేవుని యందు విశ్వాసం కలిగి జీవించిందో, ఎంతగా దేవుని యందు ఆమె మరి ఆసక్తిని కనపరుస్తూ ఉందో, అందుకనే అతన్ని హత్తుకొని విశ్వసించిరి అని వ్రాయబడుతూ ఉంది. మరి అంతగా వారి యొక్క విశ్వాసం అనేది అక్కడ ఉంది. కాబట్టి మరి దమరి అనే పేరు మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడున్న పరిస్థితులు ఎటువంటి అంటే, మరి దేవుని వాక్యం చెప్తుంటేనే హేళన చేసేవాళ్ళు. మరి అటువంటి దేవుని వాక్యాన్ని హత్తుకునే విధంగా ఆమె విశ్వసించింది అంటే
ఆమె ఎక్కడ కూడా మరి సిగ్గుపడకుండా దేవుడిని యందు భయభక్తులు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2:6 ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమనందు రాయబడి ఉన్నది. చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఏ మాత్రము కూడా సిగ్గుపడరు. ఇక్కడ ఈమె దేవుడిని నమ్ముకున్నందుకు ఏ మాత్రము కూడా సిగ్గుపడట్లేదు. ఎందుకంటే నేను నిజమైన దేవుడినే విశ్వసించాను, నిజమైన దేవుడిని నేను నమ్ముకున్నాను, ఈయన నిజ దేవుడు అని నేను తెలుసుకున్నాను, కాబట్టి నేను ఏ మాత్రం కూడా సిగ్గుపడనని చెప్పేసేసి మరి అంతమంది అన్య దేశంలో కూడా అంతమంది అన్యులున్న ఆ యొక్క మరి పట్టణంలో ఈమె మరి దేవుణ్ణి విశ్వసించే విషయంలో ఏమాత్రము సిగ్గుపడిన స్త్రీగా ఉంటూ ఉంది. కేవలము ఈమె మరి దేవుని యొక్క వాక్యాన్ని విన్నది, దేవుని యొక్క ఉపదేశాన్ని ఆమె అంగీకరించింది, కాబట్టి ఆమె దేవుని యందు విశ్వాసము నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని సామెతలు 8:34 నా ఉపదేశం వినివారు ధన్యులు అంటూ ఉన్నారు. నిజంగా మరి ఈమె దేవుని యొక్క ఉపదేశాన్ని విన్నది కాబట్టి అంతటి ధన్యతను పొందింది. దేవుణ్ణి మరి ఆమె విశ్వసించింది, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంది, మారు మనసు జీవితాన్ని ఆమె కలిగి ఉండటానికి మరి అక్కడ ఆ విశ్వాసం అనేది ఆమెకి ఎంతగానో సహాయపడింది. కాబట్టి ఈమె మరి ధన్యురాలిగా ఘనత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే పేతురుకు రాసిన మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి పరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, వీరి యొక్క విశ్వాసము ఏ రీతిగా ఉందంటే శోధన చేత పరీక్షకు నిలిచినదిగా. మరి అక్కడున్న పరిస్థితులు ఆమెకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె మరి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ మహిమకు ఘనతకు కారణంగా ఈమె యొక్క విశ్వాసము కనపడుతూ ఉంది. కాబట్టి మరి ఈమె ధన్యతని పొందింది, అలాగే అక్కడ ఆమె సిగ్గుపడలేదు. ఆమె యొక్క విశ్వాసం వలన ఆమె దేవుని దగ్గర మరి మహిమకు ఘనతకి కారణంగా మనకి కనపడుతూ ఉంది. మరి ఈరోజు మన యొక్క జీవితంలో కూడా మరి ఈ దమరిలాగా మన యొక్క జీవితంలో కూడా ఇంతకాలం ఒకవేళ అన్యులుగా ఉంటూ ఉన్నామేమో, నిజదేవుడు ఎవరో తెలుసుకోక ఉన్నామేమో, ఈరోజు మరి దేవుని యొక్క వాక్యము వినిన మన యొక్క చెవులు మరి ఆ యొక్క వాక్యాన్ని గ్రహించే హృదయము మనం కలిగి జీవించాలని, ఆ హృదయము కలిగి జీవించడం ద్వారా మనము ఘనతను పొందుతామని, దేవుని నమ్ముకోవటం ద్వారా మనము ఏమాత్రం కూడా సిగ్గుపడనక్కర్లేదని ఈ మరి ఈ స్త్రీ మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి ఎంత చక్కగా మరి ఈ స్త్రీ మనతో మాట్లాడుతుంది. ఆమె ఒక అన్యురాలు, మరి అక్కడ ఉన్న పరిస్థితుల వలన ఆమెకి ఎవరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఆమెకి తెలియచేయలేదు. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆమె తెలియచేయగానే మరి దేవుడు నిజ దేవుడు ఎవరు, మరి నేను సేవిస్తున్న దేవుడు ఎవరు అని ఆమె తెలుసుకోగలిగింది. నిజ దేవుణ్ణి ఆమె విశ్వసించింది, నిజ దేవుణ్ణి ఆమె హత్తుకొని జీవించింది, కాబట్టి ఆమె ఘనతకు కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి నీ నా జీవితంలో కూడా దేవుడు మరి సమయాన్ని ఇంకా ఇచ్చాడు అంటే, ఆయన రాకడ ఇంకా ఆలస్యంగా ఉంది అంటే, కేవలము దేవుడి యందు నువ్వు విశ్వాసం కలిగి జీవించాలనే ఈ ఆలస్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5:12 దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. మరి దమరి గురించి మనకి ఈ సంగతులను దేవుడు ఎందుకు తెలియచేస్తూ ఉన్నాడంటే, నా నామమందు విశ్వాసం ఉంచు వారు నిత్య జీవము గలవారు అవుతారు, కాబట్టే నేను మీకు ఈ సంగతులను తెలియచేస్తూ ఉన్నానని దేవుడే చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి. ఈ దమరి వల్ల మీరు కూడా ఘనతకు కారణం అవ్వాలంటే, ధన్యులు కావాలంటే ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినట్లయితే మీరు నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుడు మరి మీతో నాతో స్త్రీ ద్వారా దేవుడు మరి మనందరితో మాట్లాడారని నమ్ముచి ఉన్నాను. మరి ఈ స్త్రీ తన జీవితంలో అన్యురాలుగా ఉంటూ ఉంది. దేవుని వాక్యము అక్కడ ఆమెకి వినబడిన స్థితిలో దేవుడిని ఎరగకుండా నిజ దేవుడు ఎవరో తెలుసుకునే స్థితిలో ఆమె ఉంటూ ఉంది. కానీ ఆమెకి నిజ దేవుడు ఎవరో తెలియజేసిన రోజు ఆమె దేవుడి యందు విశ్వాసం నుంచి ఎటువంటి సిగ్గు ఆమె పడకుండా దేవుని విశ్వసించి అటువంటి దేవుని యొక్క ధన్యతను పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి ధన్యురాలుగా ఆమె తీర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మన యొక్క జీవితంలో కూడా ఇంకా ఎవరన్నా దేవుణ్ణి విశ్వసించకుండా అన్యులుగా ఉంటూ మరి ఎవరో దేవుడు తెలియకుండా మరి చేతులతో చేసిన విగ్రహాలని మనం పూజిస్తూ మరి ఎవరు నిజమైన దేవుడు తెలియకుండా చూసిన ప్రతి దానికి మనం మొక్కుకుంటూ మరి మనము
అసలు దేవుణ్ణి విడిచి మరి మనం చేసిన మన చేతులతో చేసిన విగ్రహాలకి పూజలు చేస్తూ మన యొక్క జీవితాలలో మరి దేవుడి యొక్క నిజ జీవాన్ని మనం కోల్పోతూ ఉన్నామేమో. ఈ దమరి నీతో నాతో ఈరోజు మాట్లాడుతూ నిజ దేవుణ్ణి మనకి మరి ఒక్కసారి తెలియజేస్తూ ఉంది. దేవుడు కూడా ఈ స్త్రీ ద్వారా మనతో చెప్తూ ఉన్నారు ఏంటంటే, నా యందు విశ్వాసం కలిగి జీవించండి, మారు మనసుని పొందండి, నిజ దేవుడు ఎవరో మీరు రుచి చూసి తెలుసుకొని మరి మీరు నా దగ్గరికి మీరు వచ్చినట్లయితే నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. మరి మీరు ఎవరికి కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవరో నన్ను ఏమన్నా అంటారేమో, ఏమన్నా అనుకుంటారేమో అని మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రారాజైన యేసుక్రీస్తే నీ నా పాపంని క్షమించట కొరకు ఆయన మరి ఎంతగానో శ్రమను అనుభవించాడు, ఉమ్మివేయబడ్డాడు, పిడికుద్దులతో ఆయన కొట్టబడ్డాడు. మరి మన కోసము ఆయన ఎంతగానో శ్రమను అనుభవించాడు. కేవలము నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించుట కొరకు ఆయన సిలువలో మరి ఆయన రక్తాన్ని కార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇటువంటి దేవుడే సిగ్గుపడినప్పుడు మరి నీ కోసం నా కోసం చూడండి, మనం ఎటువంటి వారము, మంటి వారము, పురుగు వంటి వారము. మన కోసమే దేవుడు మరి ఇటువంటి శ్రమను అనుభవించినప్పుడు, మరి నిత్య జీవానికి వారసులుగా చేస్తానే అని దేవుడు చెప్తున్నప్పుడు, అటువంటి నిత్య జీవానికి వారసులగుటకు మనం ఈ లోకంలో మరి దేవుడు నమ్ముకోవడానికి ఎందుకండి మనం సిగ్గుపడాలి? మరి రారాజైన యేసుక్రీస్తుని మనం చేరే నిమిత్తము మనం ఎటువంటి సిగ్గుపడక మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా సెలవిస్తుందో ఆ రీతిగా మనం కూడా మన పాపాన్ని విడిచిపెట్టి మనము దేవుని దగ్గర చేరే నిమిత్తము ఎటువంటి శ్రమ అయినా కానీ మనము విశ్వాసంతో మనం పోరాడి మనము ఆ యొక్క నిత్య జీవానికి వారసులుగా అవుదాము. ఈ దమరి కూడా తన జీవితంలో నిజ దేవుణ్ణి ఎరగక మరి అంతవరకు ఒక అన్యురాలుగా తన జీవితాన్ని పాడు చేసుకుంది, కానీ చివరికి నిజ దేవుణ్ణి తెలుసుకుంది, ఆమె దేవుణ్ణి విశ్వసించింది, నిత్య జీవానికి వారసురాలైంది, ఆమె యొక్క పేరుని మరి జీవగ్రంథంలో లిఖించుకుంది. ఎంత ధన్యత కదండి. మరి యేసుక్రీస్తు కూడా నీ నా పేరుని జీవగ్రంథంలో రాయాలని ఆశపడుతూ ఉన్నారు. కేవలం మనమేం చేయాలంటే దేవుని యందు విశ్వాసము కలిగి మారు మనసు పొంది రక్షణని మనం పొందుకొని దేవునినే మనం సేవించి ముందుకు కొనసాగినట్లయితే ఎటువంటి శ్రమైన శోధనైనా మనము జయిస్తూ దేవుని యందు మనము ఓపికతో మరి ఆయన సన్నిధికి చేరేంత వరకు కూడా విశ్వాసం మన యొక్క పరుగును కడముట్టించినట్లయితే మనం కూడా నిత్య జీవానికి వారసులుగా చేయబడతాము. మరి దమరి ఈరోజు మనందరితో మాట్లాడి మన బలపరిచి మరొకసారి నిజ దేవుణ్ణి తెలియజేసిందని నమ్మచ్చు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీ హృదయాలతో మాట్లాడనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మేడ, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఒక నైనా భక్తిహీనురాలైన దమరి ద్వారా మాతో మాట్లాడి నైనా ఆమె యొక్క జీవితంలో దేవుణ్ణి ఏ రీతిగా విశ్వసించిందో మాకు తెలియజేసి మరి ఆమె ఏ రీతిగా జీవగ్రంథంలో తన పేరుని లిఖించుకుందో ఆ రీతిగా మా యొక్క పేరులు జీవగ్రంథంలో లిఖింపబడాలంటే మేము ఏ రీతిగా జీవించాలో మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎవరైతే ఇంకా నైనా దేవుణ్ణి ఎరగకుండా నిజ దేవుడు ఎవరో తెలుసుకోకుండా జీవిస్తూ ఉన్నారో వారికి నైనా మరి మీ యొక్క వాక్యం ద్వారా వారి యొక్క హృదయాలతో మాట్లాడండి ప్రభా. వారి యొక్క హృదయ లోతుల్లోకి మీరు వెళ్ళి నాయన వారితో మాట్లాడి వారికి నిజ దేవుడు ఎవరో తెలియచేసి నిన్ను సేవించి నిన్నే వాళ్ళు దాన్ని నాయన కొలిచే విధంగా వారికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతమందో ప్రజలు ప్రభా నిజ దేవుడు ఎవరో తెలుసుకోక నాయన వారికి కలిగిన దేవతలే వారి దేవుడిగా కొలుస్తూ సృజించిన దేవుణ్ణి మర్చిపోతూ ఉంటుండగా నాయన ఈ వాక్యం ద్వారా మరొకసారి మాట్లాడి వారి నిజ దేవుణ్ణి తెలుసుకునే కృపని భాగ్యాన్ని ప్రతి ఒక్క హృదయానికి దయచేయమని ఈ ఒక్క దమరి ద్వారా మా అందరితో మరొకసారి మాట్లాడి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాం మా పరమతండ్రి. ఆమేన్.